हाय अंडी अंदर की नमस्ते वेलकम टू मई चैनल मा इंटी डाक्टर यह मे मुझे की सरकत रेसीपी तो वच्चा एमटी बंगालदुंप फ्रई अनुकुंटुन्नारा कादंडी इदी दोसकाय अंडी ऊर्लैते दिन्नी बुडंकाय अंटारु ई दोसकाय तो पप्पु चेसुकुन्ना पच्चडि चेसुकुन्ना चाला रुचिगा उंटुंदी कदंडी कानी ई रोज नेनु दोसकाय तो कूर चेस्तुन्नानु अदि एलागो तेलुसुकुंदाम रंडी मरी दानिकि कावाल्सिन पदार्थालु एमटो तेलुसुकुंदामा ఒక మీడియం సైజు దోసకాయ ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చి మిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు కొత్తిమీర పచ్చి కొబ్బరి తురుముకున్నది ఒక కప్పు రుచికి తగినంత ఉప్పు నూనె పప్పులు జీలకర్ర మిక్సీ పట్టించిన పొడి రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు పావు స్పూన్ ఆవాలు జీలకర్ర హాఫ్ స్పూన్ मरी मोदलु पेड़दामा मुंदुगा दोसकायनु चेक्कु तीसी सन्नगा मुक्कलु तरिगि पेट्टुकोवाली उल्लिपायलु पच्चिमिरपकायलु कूडा मुक्कलु तरिगि पेट्टुकोवाली स्टव् वेलिगिंची कलाई पेट्टुकोनी दांट्लो नालुगु टेबुल स्पून्ल आयिल् वेसुकोवाली तर्वात आवालु जीलकर्र कूडा वेसुकोवाली पच्चिमिरपकायलु उल्लिपायलु करिवेपाकु अन्नी वेसी वेगनिव्वाली उल्लिपायलु बागा वेगिन तर्वात మనం ముందుగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేయాలి తర్వాత కొంచెం పసుపు వేయాలి పసుపు వేసి కలిపిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇక్కడ మనం పప్పుల పొడిలో కూడా ఉప్పు వేసింటాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి తర్వాత ఆ ముక్కలు ఉడకడానికి కొంచెం నీళ్లు పోసి సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి మనము దోసకాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు పుల్లగా ఉండాలనుకునే వాళ్ళు దాని లోపల గింజలను కూడా వేసుకోవచ్చు లేదనుకుంటే గింజలు తీసేసైనా వాడుకోవచ్చు దోసకాయ ముక్కలు ఉడికిపోయాయండి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసి కలుపుకోవాలి తర్వాత దాంట్లోనికే మనం ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసి కలపాలి 2 నిమిషాలు ఆగిన తర్వాత 2 స్పూన్ల పప్పుల పొడి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి సింపుల్ గా 10 నిమిషాల్లో దోసకాయ కూర రెడీ దీని రైస్ తో గాని చపాతీ తో గాని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఈ రోజు వంటింటి చిట్కా ఏమటో తెలుసుకుందామా ఈ రోజు ఉల్లిపాయల గురించి తెలుసుకుందామండి ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు అందరికీ కంటిలో నీళ్లు వస్తాయి కదండి ఎందుకంటే ఉల్లిపాయలకు తడిని ఆకర్షించే గుణం ఉంటుందంట అట్లా కంట్లో నీళ్లు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలను ఒక 10 నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టి కట్ చేసుకోవాలి లేదంటే మనం కట్ చేసుకునే దగ్గర ఒక తడిగుడ్డని పర్చుకొని కట్ చేయడం వల్ల కంట్లో నీళ్లు రాకుండా ఉంటాయి మరి ఈ చిట్కాని మీరు తప్పకుండా ట్రై చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ